హలో గాయస్, వెల్కమ్ టు బిఏపి ప్రాపర్టీస్ రాజమండ్రి. ఈరోజు మనం నార్త్ ఫేసింగ్ 120 స్క్వేర్ యార్డ్స్ ఇండివిజువల్ హౌస్ చూడబోతున్నాం. లొకేషన్ వచ్చేసి రాజరాజేశ్వరి నగర్, కొంతమూరు. మీకు ఇక్కడ జూమ్ చేసి చూపించే ఏరియా వెళ్తే మీకు మనీష్ ఫంక్షన్ హాల్ వస్తుంది, ఆ రూట్ స్ట్రైట్ వెళ్తే. అండ్ ఇవన్నీ కూడా నార్త్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌసెస్. మీకు ఇంకా రోడ్లు అది అయితే వేయాల్సి ఉంది, సో ఇవన్నీ హౌసెస్ వస్తే ఫర్దర్గా రోడ్డు వేయడం జరుగుతుంది. సో హౌస్ లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇది సిట్అవుట్ ఏరియా అండి, ఫ్రంట్ సిట్అవుట్ ఏరియా ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది. వర్క్ అయితే 80% ఫినిష్ అయిందండి. ఇది మీకు సిట్అవుట్లో కూడా సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కలర్స్ అనేది పెండింగ్ ఉంది. అండ్ రైట్ సైడ్ స్టెప్స్ అండి, స్టెప్స్ కింద కూడా మీకు స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. సో ఎలివేషన్ టైల్స్ అయితే ఇక వేయాల్సి ఉంది. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీకు ఈశాన్యంలో బోర్ వేయడం జరిగింది, బోర్ అయితే ఇస్తారు. అండ్ ట్యాప్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఈస్ట్ సైడ్స్ ఉందండి. సో మీకు ఇక్కడ చూసినట్లయితే మెయిన్ డోర్ టేక్ వాడడం జరిగింది. అండ్ ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్ వాడారు, సో స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ విధంగా హాల్ కనిపిస్తుంది విత్ సీలింగ్తో. మీకు ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఐరన్తో గ్రిల్ కూడా డోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి చూసినట్లయితే విధంగా మాస్టర్ బెడ్రూమ్, డైనింగ్ ప్లేస్, కిచెన్ అన్నీ కనిపిస్తాయి. అండ్ మీకు ఇక్కడ విండోస్ వచ్చేసి యూపీవీస్ వస్తాయండి, మెష్ టైపు. మీరు చూసినట్లయితే పైన సీలింగ్ లుక్ బాగుంది, సో పెయింట్స్ అయితే పడాలి. అండ్ ఇది టీవీ ప్రొవిజన్ అండి, కంప్లీట్గా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది. టీవీకి సెల్ఫ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసినట్లయితే గ్రానైట్ గుమ్మాలు వాడడం జరిగింది, సో గ్రానైట్ గుమ్మం వల్ల చెదబెట్టే అవకాశం అయితే లేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మీకు ఇక్కడ కూడా డబుల్ విండోస్ ఇవ్వడం జరిగింది, సో వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫ్లోరు మార్బుల్స్ వేయడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ అండి, దీనికి కూడా గ్రానైట్ గుమ్మం ఇవ్వడం జరిగింది. ఇది కూడా వెస్టర్న్ స్టైల్ కంబోర్డ్ వస్తుంది. ఈ లొకేషన్ వచ్చేసి రాజరాజేశ్వరి నగర్ అండి, కొంతమూరు. మంచి డెవలప్ అవుతున్న ఏరియా. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, దీనికి కూడా గ్రానైట్ గుమ్మ వాడడం జరిగింది. ఈ సీలింగ్ కూడా డిఫరెంట్ లుక్తో ఉంది. మీరు ఇక్కడ నుంచి చూసినట్లయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ అండి, ఇది కూడా వెస్టర్న్ స్టైల్ వస్తుంది. దీనికి కూడా గ్రానైట్ గుమ్మ వాడడం జరిగింది, సో చదవబెట్టే అవకాశం అయితే లేదు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి డైనింగ్ ప్లేస్, కిచెన్ కూడా చూపిస్తాను. ఇది డైనింగ్ ప్లేస్ అండి. మీకు ఇక్కడ కూడా అల్మిరాస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ కిచెన్ చూసినట్లయితే కిచెన్ కూడా మొత్తం మార్బుల్స్ వేయడం జరిగింది. మీకు సెల్ఫ్స్ కూడా ఎక్కువ వచ్చే పైన ఎల్ షేప్ స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది పూజా మందిరం కిచెన్లో ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్లో కూడా విండో కూడా వైడ్గా ఇవ్వడం జరిగింది. అండ్ అడ్జస్ట్ ఫ్యాన్ ప్లేస్ కూడా మన ప్రొవిజన్ కూడా ఇచ్చారు, సో మీకు సెల్ఫ్స్ అండ్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పోర్టు ఎవ్రీథింగ్ అంతా కూడా 120 స్క్వేర్ యార్డ్స్ అయినా సరే కంప్లీట్గా అన్నీ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ అండి, సెట్ బ్యాక్. ఇది కామన్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్ పైన కూడా మీకు స్టోరేజ్ స్పేస్ అండి. ఇది ఇండియన్ స్టైల్ వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ కూడా ఈ యొక్క సేఫ్టీ గ్రిల్ అనేది డోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ పైకి వెళ్ళి చూద్దామండి. ఇది లొకేషన్ రాజరాజేశ్వరి నగర్ అండి, మనీష్ ఫంక్షనల్ బ్యాక్ సైడ్ ఏరియా. మీకు మెయిన్ రూట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ పక్కన ఉంది, రాజరాజేశ్వరి ఆలయం రోడ్ అండి. నార్త్ ఫేసింగ్ 120 స్క్వేర్ యార్డ్స్, మెజర్మెంట్స్ వచ్చేసి 22.5x48. సో మెజర్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇది పైన చూసినట్లయితే ఈ విధంగా వ్యూ కనిపిస్తుంది. మీకు కనిపించేదంతా కూడా ఆ ఏరియా అంతా కూడా మనీష్ ఫంక్షనల్ ఏరియా. ఇది బ్యాక్ సైడ్ ఉన్నాం మనం. ఇది వచ్చేసి కొంతమూరు ఊర్లోకి అండి, మొత్తం కనిపిస్తుంది సిటీ అక్కడ నుండి. ఆల్మోస్ట్ అన్ని హౌసెస్తో ఫిల్అప్ అయిపోతుంది. ఇంక ఇక్కడ జూమ్ చేస్తే ఆ పక్కన బిల్డింగ్ అవతల ఉంటుందండి, టెంపుల్ రాజరాజేశ్వరి ఆలయం అటు ఉంటుంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ కూడా ఒక లేఅవుట్ వేయడం జరిగింది, అక్కడ కూడా హౌసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఫ్రంట్ కనిపించేది గోడా లేఅవుట్. అండ్ ఇవి డూప్లెక్స్ హౌసెస్, ఇవి గ్రూప్ హౌస్లు. సో ఇదంతా కూడా ఫర్దర్గా చాలా చాలా డెవలప్ అవుతున్న ఏరియా అండి. మీకు ఇక్కడ నుండి కోరి మార్కెట్ దగ్గర డీ మార్ట్ వచ్చేసి జస్ట్ 2 km అండి. మెయిన్ రోడ్ వచ్చేసి 600 మీటర్స్ ఉండొచ్చు నియర్లీ.
ఇంకా రోడ్డు అయితే వేయాల్సి ఉంది. ఫర్దర్గా ఒక 1 ఇయర్ తర్వాత అయితే రోడ్లు వేయడం జరుగుతుంది. మీకు ఏదైనా ఫర్దర్గా డీటెయిల్స్ డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.